టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్న నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడిదే ఆసక్తికరమైన చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే వాజ్పల్లి గణేష్ గారు ఒక సంచలన ప్రకటన చేశారు మరో నలుగురు రాబోతున్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి అనేది ఇప్పుడు దాని మీద ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఎవరైనా అనేది అయితే ఒక అలచల్ చేస్తుంది సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి ఎవరు పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు అనేది ఎందుకంటే ప్రస్తుతం ఉత్తరాంధ్ర మొత్తం టీడీపీ ఖాళీ అవ్వబోతుంది అనేది ఒక ప్రచారం మొత్తం ఉత్తరాంధ్రలో టీడీపీ దుకాణం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఎందుకంటే మొన్నటి వరకు చాలా సైలెంట్గా ఉంది ఎటువంటి ఇంకా గంటా శ్రీనివాసరావు గారి మీద విపత్సమైన ప్రచారం జరిగింది వైసీపీలోకి వస్తున్నారు వస్తున్నారు అసలు వాసుపల్ గణేష్ మీద పెద్దగా ప్రచారం జరగలేదు ఒకటి రెండు సార్లు నేను కూడా ఒకసారి ఒక రెండు సార్లు వీడియో చెప్పినట్టున్నాను అంతే కానీ గంటా శ్రీనివాసరావు గారి మీద ఎక్కువ ప్రచారం జరిగింది కానీ అంత సైలెంట్గా ఉండి ఒకేసారి జంప్ అయ్యారు వాసుపల్లి గణేషు సో ఇప్పుడు ఆయన చెప్తున్న మాటల ప్రకారం చూస్తుంటే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రధానంగా ఉత్తరాంధ్రలో కూడా ఉన్నారు ఉత్తరాంధ్రలో విశాఖలో కూడా మరొక ఎమ్మెల్యే గణబాబు పేరు కూడా వినిపిస్తుంది ఆయన అసంతృప్ అసంతృప్తిగా ఉన్నారు ఆయన కూడా పార్టీని వీడే అవకాశం ఉంది ఎందుకంటే విశాఖలో మొత్తం నలుగురు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు పార్టీకి దూరంగా ఉన్నారు గంట శ్రీనివాసరావు గారు అలాగే ఘనబాబు వీళ్ళిద్దరూ కూడా త్వరలో పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అని ఎందుకంటే ఆల్రెడీ వాసుపులు గణేష్ పార్టీ గుడ్ బై చెప్పేశారు కాబట్టి ముగ్గురు ఇక మిగిలింది వెలగపూడి రామకృష్ణ ఆయన మాత్రం టీడీపీలోనే ఉంటారు అనేది విశ్లేషకులు సైతం బలంగా నమ్ముతున్నారు ఎందుకు అంటే ఇటీవల ఎవరి ప్రమేయం లేకుండానే ప్రధానంగా ఆయన విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ నుంచి విడుదలైన ఒక లేఖ వైరల్ అయింది ఎందుకంటే అందరూ విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తుంటే స్వాగతిస్తుంటే ఆయన మాత్రం వ్యతిరేకించారు దీంతో వాస్పల్ గణేష్ కూడా బాగా హట్ అయ్యారు అప్పటి నుంచి ఆయన కూడా టీడీపీకి దూరంగా ఉండడం ఎట్టగేలకు పార్టీలో చేరడం సో ఇటువంటి నేపథ్యంలో గంటాతో పాటు త్వరలో గంటా శ్రీనివాసరావు గారితో పాటు ఘనబాబు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది అనేది ప్రచారం జరుగుతుంది కానీ ఆ మధ్య గంటా వస్తాను అంటే వైసీపీ నేతలు కొంతమంది రోడ్డెక్కి రాద్ధాంతం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీలో చేర్చుకోవద్దు అనే అందుకే అది పెండింగ్లో కూడా పడింది మరి ఇప్పుడు ఈసారి ఈయన రాకను స్వాగతిస్తారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇక మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తే ఓవరాల్గా టీడీపీ దుకాణం క్లోజ్ అయిపోబోతోంది ఉత్తరాంధ్రలో అనేది ఎవరో ఒకరిద్దరు మిగులుతారు తప్ప అంత శాసించే విధంగా అయితే ఉండదు అనేది మొత్తానికి ఎవరు ఇంకా వచ్చేది ఒక ఉత్తరాంధ్ర నుంచైనా మిగిలిన జిల్లాల నుంచి కూడా క్యూలు కడతారా ఇదే బాణీలు అందరూ బయటకు వచ్చే అవకాశం ఉందా కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి